ప్రజలు అంటున్నారన్నదే పచ్చబద్ధం. ప్రజలు అంటవేంటి? ప్రజలు అంటవేంటి? నువ్వు ప్రజా తప్పది. ప్రజలు ప్రజలు అటు అంటారు ఇటు అంటారు. ప్రజలు 40-51% ప్రజలు పట్టుకొచ్చి జగన్కు ఓట్లు వేశారు. జగన్ అన్నవాడు దుర్మార్గుడు అంటున్నారు. అంటే ప్రజలు అంటున్నట్ట. రామోజీరావు గారు అంటున్నట్టు జగన్ దుర్మార్గుడు. సాక్షివాడైతే జగన్ దేవుడు. నువ్వు ప్రజల్లో తిరిగి నువ్వు మరి ఏ ప్రజల్లో తిరిగావో ఆ ప్రజలు ఎవరో నా దగ్గర తీసుకురా. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది అది చూడండి. అది చూడదు నిజంగా ఎప్పటికీ తట్టదు మనకి అని వెంటనే వాళ్ళు క్యాలిక్యులేషన్లు పంపారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా 18% పెరిగింది వరి. కానీ అన్నిటికన్నా అట్టిపళ్ళుట, అట్టికాయలు అట్టిపళ్ళు ఇండియాలో నెంబర్ 1లోకి వచ్చిందంట. ఆయన పంపిస్తే కానీ ఎప్పటికీ స్ట్రైక్ అవుతుంది ఇది. కామన్ మ్యాన్ ఎవడైనా సరే అమ్మ తెలంగాణలో కూడా మనకన్నా ఎక్కువ పండిస్తుంది ఇట్రా అది అదే ఒక పద్ధతి. ఆ పద్ధతి ఆయన అవలంబిస్తూ వస్తున్నాడు. ఆయన పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బాగుంది, రన్ చేస్తున్నాడు. కొన్ని ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రాచీనమైనటువంటి విగ్రహాలు, ఆ విగ్రహాలు ఏవో కూడా ఉన్నాయి, పార్వతీ అమ్మవారు, కృష్ణుడు, ఈ విగ్రహాలన్నీ కూడా ఇవి పురాతనమైనటువంటి మన దేశానికి సంబంధించిన ఈ ఒక కళాఖండాలు ఇవి. వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీరు అని కేసు పెట్టారు. ఆ కేసు ఈయన రిపోర్ట్ చేశాడు. కళాఖండాలు తరలిస్తున్న కళాంజలి అని చెప్పి రిపోర్ట్ చేశారు. సంవత్సరం తిరగకుండా ఆయనకి డ్యామేజెస్ శిక్ష పడింది. అంత పెద్ద ఎడిటర్ గారికి ఏది కేసు రిపోర్ట్ చేశాడు ఆయన. ఇది స్టోరీ కాదు, ఇన్వెస్టిగేటివ్ స్టోరీ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి కేసు రిపోర్ట్ చేస్తే ఆయనకి శిక్ష పడింది. ఆయన అప్పీల్ చేశాడు. 99కి అప్పీల్లో కూడా శిక్ష కన్ఫర్మ్ చేశారు. ఫైన్ కట్టేశాడు జైలు తప్పించుకోవడానికి. ఆ కేసు యాక్చువల్ కేసు ఎప్పటికి తేలింది? నేను ఎంపీగా ఉన్నంత వరకు తేలా. 96లో జరిగింది. 2014 వరకు నేను ఎంపీని అప్పుడు దాకా తేలా. తర్వాత 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో అది కూడా పక్కన పెట్టేశారు. ఇంకా కేసులో జడ్జ్మెంట్ ఇవ్వడం కాదు, ఈ కేసు ఇలా ఊరికే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎందుకని చెప్పి. అదిగో ఆ కేసు వివరాలన్నీ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవేళ ఎందుకో మా ప్రసాద్ గారు గుర్తొచ్చారు, ఏబీకే ప్రసాద్ గారు. ఎందుకో ఆయనకి, ఆయన అంటే చాలామందికి చాలా గౌరవం ఉంటుంది. నేనంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం. నేను ఎంపీ కావడానికి 15 ఏళ్ళు ముందు నుంచి. సో ఈవేళ ప్రసాద్ గారి కేసు గుర్తొచ్చి వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అలా తీసుకొస్తారు పద్ధతి. నువ్వు సైకిల్తో వచ్చి గుద్దేశాడండి నేను పడిపోయానండి నువ్వు కేసు పెడితే, ఆ సైకిల్ ఎర్క్లీసా అట్లాసా బీఎస్ఏ అన్న ఇష్యూ మీద సుప్రీంకోర్టు నుంచి లండన్ నుంచి హరీష్ సాల్వే గారు వచ్చి నువ్వేమో అది ఎర్క్లీస్ అంటావు, ఎర్క్లీస్ అంటే ఎర్క్లీస్ కాదన్న దాని మీద నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఎర్క్లీస్ కాకుండా ఈయన ఎర్క్లీస్ సైకిల్ అంటున్నాడు కాబట్టి ఈ కేసు ఇది చాలా తప్పండి ఇలాంటి కేసులు అని వాళ్ళు వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడతారు. మనకేముంటుంది, మనకి అవసరమైనది ఇంగ్లీషే తెలుస్తుంది. మనకి ఇంకా అది రక్తంలో పోలా. మంచి ఇంగ్లీష్ మాట్లాడేటంటే వాడు మేధావు కింద లెక్క. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా వాడు మేధావు అయి ఉంటాడని. అలాగే తెల్లగా ఎవడన్నా ఉంటే వాడు అందగాడి కింద లెక్క. వాడి గ్రహణం ముర్రు ఉన్నా సరే వాడు అందగాడు అంతే, ఎందుకంటే తెల్లగా ఉన్నాడు. ఇది మనకి బ్రిటిష్ ఈ యూరోపియన్స్ పరిపాలనలో ఎక్కిచ్చేసింది. అది ఇంకా మనలోంచి పోలా. మనాడు కూడా అవతలాడు ఇంగ్లీష్ స్పీడ్గా మాట్లాడుతుంటే ఏమో అని చెప్పాడు. 5 ఐదులు ఎంత అంటే 1/2 గంట సేపు క్యాలిక్యులేటర్లో లెక్కెట్టాలి అడికి. వాళ్ళు వచ్చి 10 లక్షలు 20 లక్షలు తీసుకుని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేటెస్ట్గా నేను పేపర్లో చదివింది ఒక నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్. ఎవరికి? కోర్టు వారు చెప్పారు నోటీస్ ఇవ్వండి, ఎవరెవరైతే ఈ చిట్ ఫండ్ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా చిట్ ఫండ్ కంపెనీ రూల్స్ వైలేట్ చేస్తుందని ఊహించడం కరెక్ట్ కాదు, వాళ్ళకి నోటీస్ ఇవ్వండి అన్నారు. లక్షల మీద ఉంటారు, అందరికీ ఎక్కడ నోటీస్ ఇవ్వగలరు? పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇది నోటీసు, ఇదిగో దీన్ని బట్టి మీరు అందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఈ కంపెనీలన్నీ ఈ సెక్షన్లు వ్యతిరేకించి చేస్తున్నాయి, అందుకని ఈ సెక్షన్లు వ్యతిరేకించి చేస్తున్నందుకు వీటికి మూసివేత ఆర్డర్లు ఇస్తున్నాం అని వేశారు. ఈవేళ ఏం వేశారంటే కోర్టులో ఇలా అందరికీ కలిపి ఒక దీన్ని ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుందా? మొత్తం 8 లక్షల మంది ఉంటే 8 లక్షలు, 80 వేల మంది ఉంటే 80 వేలు, అందరికీ నోటీసులు పంపించాలి,
అని 620 పేజీల ఎఫిడవిట్ చేశారు. ఇప్పుడు ఆ కోర్టులో దాని మీద రెండు మూడు రోజులు జరుగుతోంది. ఇదే మార్గదర్శి వారు హైదరాబాద్లో ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఇచ్చినట్టయితే ఎలా కుదురుతుందండి? ఏ చీటీ మూసేస్తుంటే ఆ చీటీకి ఇస్తున్నారు, మీ చీటీ మూసేస్తామని. ఇది ఎలా కుదురుతుంది? మాది చాలా పెద్ద కంపెనీ, ఇన్ని బ్రాంచీలు, ఇంతమంది సబ్స్క్రైబర్స్, మాకు ఈనాడు పేపరు, ఇది మాత్రం ఎప్పుడు వదలరు. ఇందులో కూడా అంతే, ఈ కళాంజలి గోడలో కూడా ఫస్ట్ ఏమి రాస్తారంటే ప్లెయింటిఫ్ ఫస్ట్ పాయింట్, ద ప్లెయింటిఫ్ ఈజ్ ద ఫౌండర్ అండ్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ ఈనాడు, ఇంగ్లీష్ డైలీ, న్యూస్ టైమ్, యాజ్ వెల్ యాజ్ మ్యాగజైన్స్ విపుల, చతుర, అన్నదాత, సితార, ఇదే వరుస. దానికి కళాంజలికి ఏంటంటే సంబంధం అంటే మా పేపర్లు ఉన్నాయి రే, జాగ్రత్త, జడ్జిమెంట్ చూసుకో, తేడా వస్తే మా పేపర్లో నీ మీద ఉంటుంది రేపు నుంచి. వాళ్ళు చాలా నర్మగర్భంగా రాయడంలో ఎక్స్పర్ట్ వాళ్ళు. నిన్ను బూతులు తిడితే నీ ఫ్రెండ్స్కి నీకు తప్ప ఎవరికి తెలీదు. ఎక్కడెక్కడ నువ్వు డ్యామేజ్ అవ్వాలో అక్కడే డ్యామేజ్ అయినట్టుగా రాయగలిగినట్ట సమర్థత ఉంది వాళ్ళకి. నిన్న రాశారు చూడండి, తెలంగాణతోటి తెలంగాణ 200,000 టన్నులు దాటిపోయింది, ఆంధ్ర ఇంకా 150,000 టన్నుల్లోనే ఉంది. చూసారుగా నిన్న మొన్న బ్యానర్, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఆంధ్రాన్ని దాటిపోయింది, దాటిపోయి 100,000 టన్నులు ఎక్కువ వచ్చింది. అది రిపోర్ట్ కరెక్ట్, అది అందులో అబద్ధం ఏమీ లేదు. కానీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రాలో తగ్గిపోయింది, కేసీఆర్ వల్ల తెలంగాణలో పెరిగిపోయింది, అదే కదా అర్థం. అంతేనా ఇంకేమో అర్థం వస్తుందా? నేను కూడా అది చూసి ఏంటి ఇంత దారుణం మంది, ఇంత మంచి ల్యాండ్ ఇలా ఎలా తగ్గిపోయిందా అని ఫోన్లు చేశాను. చేసి దానికి సంబంధించినటువంటి వారు నాగిరెడ్డి గారు అని ఒక దాంట్లో దానికి సంబంధించిన ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఉంది. ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఎడ్యుకేషన్ దీని మీద. మన త్రినాథ్ రెడ్డి ఉన్నాడు రామచంద్రపురం, వీళ్ళందరిది ఇదే పని. వాళ్ళని అడిగాను, అడిగితే కరెక్టేనండి, ఫిగర్ కరెక్ట్గా చెప్పలేం కానీ పెరిగిన మాట నిజమే, తెలంగాణలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి విపరీతంగా ఇచ్చేస్తున్నారు వాటర్, అది అందులో కన్ని భూమి, అంత ముందు ఎప్పుడు వ్యవసాయం చేసింది కాదు, కొంత పెరుగుతుంది అది. కానీ మీరు అది చూస్తారు ఎందుకంటే అనండి, అది చూడకపోతే ఇంకేం చూస్తామా అంటే, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది అది చూడండి, అది చూడకండి. నిజంగా ఎప్పటికీ తట్టదు మనకి అని వెంటనే వాళ్ళు క్యాలిక్యులేషన్లు పంపారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా 18% పెరిగింది వరి, కానీ అన్నిటికన్నా అట్టిపళ్ళుట, అట్టికాయలు అట్టిపళ్ళు ఇండియాలో నెంబర్ 1లోకి వచ్చేసంట. ఆయన పంపిస్తే కానీ ఎప్పటికీ స్ట్రైక్ అవుతుంది ఇది. కామన్ మ్యాన్ ఎవడైనా సరే అమ్మ తెలంగాణలో కూడా మనకన్నా ఎక్కువ పండిస్తుందిట్రా, అది అదే ఒక పద్ధతి. ఆ పద్ధతి ఆయన అవలంబిస్తూ వస్తున్నాడు. ఆయన పేపర్ సర్క్యులేషన్ దొరుకుతుంది, బాగుంది, రన్ చేస్తున్నాడు, మనకేం అభ్యంతరం లేదు. ఈ మార్గదర్శికి వచ్చేటప్పటికి మాత్రం ఇది ఒక ప్యారలల్ బ్యాంకింగ్ వితౌట్ ఎనీ లైసెన్స్ పర్మిషన్ ఫ్రమ్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ రిజర్వ్ బ్యాంక్, ప్యారలల్ బ్యాంకింగ్ నడుపుతున్నారు. దీంట్లో అనంతపూర్ బాబుతో వీళ్ళు ఇచ్చిన నోటీస్ ఎక్కడ ఎక్కడి నుంచో సంపాదించండి, గవర్నమెంట్ ఇవ్వట్లేదు నాకు. నేను తిరుపతి ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే రామోజీరావు గారిని, ఆవిడ శైలజ గారిని వీళ్ళు వెళ్ళి ఏదైతే క్వశ్చనింగ్ చేస్తూ వీడియో తీశారో ఆ వీడియో తిరుపతిలో చూపించాలి. సీక్రెట్గా మీ దగ్గర పెట్టుకోవడానికి వీడియోలు ఎందుకంటే తీయడం, తీసుకొని చూపించండి, ఏం చెప్పారో చెప్పండి, క్లియర్గా చెప్పారని పేపర్లో వచ్చింది. మాకు ఏపీ చిట్ ఫండ్ యాక్ట్ వర్తించదు, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి అన్ని అకౌంట్లు ఇస్తున్నాం, చాలది. మేము ఎవరికి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మాకు మా మీద? ఇదే మాట, ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? రామోజీరావు మీద కంప్లైంట్ ఇచ్చి ఏబీకే ప్రసాద్కి ఏమైందండి? ఏబీకే ప్రసాద్ అంటే స్టార్ ఎడిటర్, మనకు తెలిసి ఏబీకే ప్రసాద్ని మించి పాపులారిటీ ఉన్నవాడు దాసరి నారాయణరావుకి డైరెక్షన్లో ఎలాగో, విశ్వనాథ్కి డైరెక్షన్లో ఎలాగో, యాక్టింగ్లో చిరంజీవి అమితాబ్ బచ్చన్ వాళ్ళు ఎలాగో, జర్నలిస్ట్ ఫీల్డ్లో ఏబీకే ప్రసాద్ని మించి పేరు వచ్చినవాడు మరొకరు లేడు. అంత పేరున్నటువంటి జర్నలిస్ట్ జాగ్రత్తలు చూసుకుని రాసే జర్నలిస్టు గవర్నమెంట్ వారు పెట్టినటువంటి కేసుని తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తే ఆయన్ని శిక్ష ఇచ్చారు, శిక్ష డబ్బులు కట్టేశాడు ఆయన. తర్వాత ఎప్పుడో అడిగాను నేను, ఏమన్నా ఎలా కట్టేశారండి మీరని, ఏ అన్నాళ్ళు తిరుగుతామయా కోర్టు చుట్టుతాను, ఎవరి చేత వేయిస్తాడు ఆయన రాడు కోర్టుకి, మనం కోర్టు చుట్టూ తిరగాలి. ఎందుకు వచ్చింది ఇది? ఇంకా ఇక ఏ కోర్టుకి వెళ్ళినా ఇది ఇలాగే ఉంటుంది, లాగుతూ ఉంటుంది, నేను తిరగలేను అందుకని కట్టేశాను. 2,000 అంత ఫైన్ కట్టాడు. ఏబీకే ప్రసాద్కే ఆ పొజిషన్ తేగలిగారంటే ఇది ఏంటి ట్విస్ట్, ఎలా చేస్తారు? నేను ప్రభుత్వం సంబంధించిన అడ్వకేట్లు ఒకటే కోరుతున్నాను,
ఎందుకు అనవసరం 2 గంటలు చెప్తాడు 6 గంటలు ఆయన 6 గంటలు చెప్తే ఇది 12 గంటలు చెప్తాడు ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేమనండి కంప్లైంట్ లేకపోతే ప్రభుత్వానికి విచారణ చేసే హక్కు లేదు చెప్పేండి ఒక ఆర్డర్ అయిపోయింది కంప్లైంట్ లేదు కాబట్టి నా మీద మీరు చేయకూడదు అంటున్నారు కంప్లైంట్ లేకపోతే చేయడానికి లేదు అని చెప్పండి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే హక్కు లేదు చేసేయండి అవుతాయి ఒక ఆర్డర్ ఇచ్చేమనండి రిక్వెస్ట్ చేయండి ఎందుకు ఈ గొడవ అంతనం జడ్జి గారు చెప్పండి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకమైన అందుకే నా మీద కేసులు పెట్టారని చెప్తున్నాడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కేసులు పెట్టకూడదని చెప్పేయండి అయిపోతుంది ఎన్నాళ్ళు ఇలాగే చట్టాన్ని ఒకటికొకలాగా ఎన్నాళ్ళు చేస్తారు మన కళ్ళ ఎదురుకున్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు తీసుకెళ్ళి లోపలేశారు ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తోంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే మొన్న జడ్జి గారు నోటీస్ ఇవ్వండి అన్నట్ట రేపు సుప్రీంకోర్టు వాళ్ళు ఈయన బెయిల్ రద్దు చేయొచ్చు రామోజీరావు గారి మీద పెట్టిన సెక్షన్లు ఈయన మీద పెట్టిన సెక్షన్లు ఒకటే ఆయనేమో 25,000 కోట్లలో ఉంటే ఈయనేమో 100 కోట్లలో 200 కోట్లలో ఉన్నాడు ఈయన జైలుకి వెళ్ళిపోతాడు ఆయన జోలికి ఎవరు వెళ్ళకూడదు ఎవరండి చెప్పింది చట్టం ముందు అందరూ సమానమేది ఇంత కళ్ళ ఎదురుకుండా మన కళ్ళ ఎదురుకుండా కనబడుతుంటే ఏంటి ఏం చేయాలి దీనికి ఇవాళ ఎవరు ఆ 620 పేజీల పిటిషన్ వేసినటువంటి మనిషి ఎవరు రాజాజీ నీకు అనేకసార్లు చెప్పాను రాజాజీ ఎవరు అదే రాజాజీ ఓఎస్ నంబర్ 582 ఆఫ్ 2008 నా మీద ఆయన కేసేశాడు హైదరాబాద్లో చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ అట్ హైదరాబాద్ దాని మీద కేసేశాడు నా మీద ఏమని వన్ మిస్టర్ రామోజీరావు అండ్ ఈజ్ హెచ్యుఎఫ్ ఆర్ బిహైండ్ ఆల్ ద బిజినెస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మార్గదర్శి ఆర్ నాట్ ట్రూ అండ్ కరెక్ట్ వన్ మిస్టర్ అని ఎప్పుడంటామంటే వాడు ఎవడో మనకు తెలీదు ఎవరా అతను అంటే వన్ మిస్టర్ అప్పారావు అంటే ఎవడో అప్పారావు అనేవాడు వచ్చాడండి వచ్చేదో అడుగుతున్నాడు అని మనకు అసలు తెలియని మనిషి గురించి మాట్లాడేటప్పుడు వన్ మిస్టర్ అని వాడతాం వీళ్ళు నేను రామోజీరావు గారి మీద ప్రెస్ మీట్లో ఇలాగే మాట్లాడినందుకు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నాకు 50 లక్షల రూపాయలు కట్టు డ్యామేజ్ అని ఇచ్చిన నోటీసులో అసలు ఎవరో ఎవడో రామోజీరావు ఏదో చేశాడని ఆ రామోజీరావు చీఫ్కి మాకు సంబంధం ఉందని ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే దట్ సిహెచ్ రామోజీరావు ఇస్ క్యారింగ్ ది బిజినెస్ ఆఫ్ చిట్ ఫండ్ వ్యాపారం ఆయన చేస్తున్నాడని నువ్వు ఏదైతే ఎలిగేషన్ చేసావో ఆ ఎలిగేషన్ తప్పు ఆయనకి ఏ సంబంధం లేదు మార్గదర్శి రామోజీరావు ఆర్ ఇన్అప్రాప్రియేట్ అండ్ హ్యాస్ నో బీరింగ్ ఇన్ ద ప్రజెంట్ సూట్ వాళ్ళకి ఈ సూట్ తోటి ఏ సంబంధం లేదు నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకుని మా మార్గదర్శి మీద కామెంట్ చేసావు అన్నిటికన్నా ఇదేంటంటే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కూడా కాదు డైరెక్ట్గా ప్రతి బ్యాలెన్స్ షీట్లో ఇస్తారు రామోజీరావు గారు ఏమంటారా నీ వ్యాపారాలు అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఈనాడు చిట్ ఫండ్ కంపెనీ డాల్ఫిన్ హోటల్ కళాంజలి 13 ఉన్నాయి ఈయన డైరెక్ట్గా అసలు మాకు సంబంధం లేదయా మా కంపెనీ వేరు మా కంపెనీకి రామోజీరావుకి ఏ సంబంధం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మొన్న హైదరాబాద్లో రామోజీరావు గారికి శైలజ గారికి నో కోయర్సివ్ యాక్షన్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వండి అని వేసింది కూడా ఈయనే మా చైర్మన్ రామోజీరావు మా ఎండి శైలజ కిరణ్ అని మళ్ళీ బాలాజీ ఈయన రాజాజీ గారే వేస్తాడు ఇప్పుడు ఏపీ కోర్టులో 620 పేజీలు ఎఫిడవిట్ ఆయన వేసాడు ఆథరైజ్డ్ పర్సన్ ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారో ఏంటో తెలియదు నాకు కోర్టులో ఉన్న కాగితం ఇచ్చాడేమో నాకు తెలియదు ఆథరైజ్డ్ పర్సన్ నేను మా కంపెనీ తరఫున ఎఫ్పీర్ అవుతున్నాను మా చైర్మన్ రామోజీరావు మా శైలజ కిరణ్ మా మేనేజింగ్ డైరెక్టరు ఈనాడు పేపర్ మాది ఈనాడు పేపర్లో ఈ జగన్కి వ్యతిరేకంగా రాస్తున్నారు కాబట్టి జగన్ ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది ఇదే మాట ఇదే మా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఢిల్లీలో సుప్రీంకోర్టులోనూ ఇదే మాట అది ఆ కేసు పెట్టింది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు జగన్ అన్నవాడు నేను వేస్తే వచ్చాడు ఆయన అందులోకి హరీష్ సాల్వే గారు వచ్చి చెప్పారు ఈ కేసు అంత రాజకీయం కేసు నాకు టైం ఇవ్వండి ప్రూవ్ చేస్తానన్నాడు హరీష్ సాల్వే అంటే ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ అడ్వకేట్ ఆయన లండన్లో ఉండి ఆన్లైన్ వస్తాడు మొన్న కూడా ఆన్లైనే వచ్చాడు ఆన్లైన్ వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ కేసు నడిపేటువంటి హక్కే లేదు ఇది కేవలం రాజకీయంగా నడుపుతుంది కాబట్టి నాకు టైం ఇవ్వండి నేను చెప్తాను అన్నాడు అంటే నేనున్నాను అక్కడ నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ నడపడం ఏంటంటే నేను కంప్లైంట్ని
నేను ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపేశాను. అది మార్గదర్శి ఫైనాన్షియర్స్. నేను కంప్లైంట్ ఉంటే తెలంగాణ వాడు రిప్లై చేయకపోతే ఆంధ్ర వాడి గక్కుపోతుందా? వచ్చారా ఆయన సాల్వే గారు చెప్పగలరు దాని మీద? కాన్స్టిట్యూషనల్ పాయింట్లు చెప్తారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాటి అన్నిటి మీద హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరుగుతుందని మొన్న వచ్చారు కదా. ఆంధ్రాలో జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరగాలి. ఎందుకంటే రామోజీరావు గారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏం జరిగినా సరే అక్కడే వేయాలి. అంటే రామోజీరావు గారి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కన్నా పెద్దది. అంతేకాదు దాని అర్థం ఇక్కడ రాజమండ్రిలో దొంగతనాన్ని పట్టుకుంటే ఆ దొంగగారు వీరప్పన్ గారు వారు ఉండేది కర్ణాటకలో కాబట్టి మీరు వెళ్ళి బెంగళూరు కోర్టులో తేల్చుకోండి ఇక్కడ కాదని అన్నారనుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదనమాట. పలుకుబడి ఎవరికి ఎక్కువ ఉందంటే ఆయనకి ఎక్కువ ఉంది. ఆయన మాటలే నమ్ముతున్నారు. ఎందుకంటే కంప్లైంట్ ఏదండి? కంప్లైంట్ ఏది? జే మల్లయ్య వీళ్ళందరూ ఏంటి? డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. అతను డబ్బు ఎగ్గొట్టి పోవడం కాదు, కట్టేస్తాడు. కట్టేసినా క్రిమినల్ దాట్ నుంచి నువ్వు బయటపడడానికి లేదు. ఎందుకంటే నువ్వు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కానీ డబ్బు తీసుకుని యునైటెడ్ బ్రూవరీస్లో పెట్టావు, లేదా యునైటెడ్ బ్రూవరీస్ అని డబ్బు తీసుకుని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టావు. అది క్రిమినల్ నేరం. అందుకని సివిల్ నేరం నుంచి నువ్వు డిశ్చార్జ్ అయినా క్రిమినల్ కేసు నుంచి నిన్ను డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదు. రాగానే అరెస్ట్ చేస్తాం. అబ్బాయి అక్కడ కూర్చున్నాడు లండన్లో పోయి. ఈయన ఏ కంపెనీలో ఎన్ని రకాలుగా ఏమి చేసినా, కళాంజలిలో చేసినా, మార్గదర్శి చిట్స్లో చేసినా, మార్గదర్శి ఫైనాన్షియర్స్లో చేసినా, ఏం చేసినా సరే ఈయన ఈనాడు పేపర్ ఉంది రామోజీరావు గారు కాబట్టి ఈయన జోలికి వెళ్ళాం. ఇదేగా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. ఒక ఆర్డర్ తీసుకోండి, రిక్వెస్ట్ చేసి ఆర్డర్ ఒకటి తీసుకోండి. ఎందుకు ఈ గొడవ అంతా? ప్రెస్ మీట్లు పెట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఇవన్నీ ఎందుకు? ఆర్డర్ ఒక రిక్వెస్ట్ చేసి ఒక ఆర్డర్ తీసుకోండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మీరు మొన్న మళ్ళీ ఏదో మీటింగ్లో చెప్పారు, మీరు చెప్పండి క్లియర్గా ఇది ఆయన మార్గదర్శి వైలేషన్ చేసినా సరే అది తప్పు కాదు అని చెప్పండి. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆయనే డైరెక్ట్గా రికార్డు చేశారు, ఆయనే చెప్పాడు ఆ కంపెనీ యాక్ట్ ఏదో. నేను నాకేం తెలియదు అవన్నీ, మా ఆడిటర్ తీసుకొస్తాడు, నేను సంతకం పెడతాను. ముందు ఆ ఆడిటర్ ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఆడిటర్ ఫర్మ్ లైసెన్స్ రద్దు చేయాలి. ఆడిటర్ అన్నవాడు అకౌంట్లు రాసి పట్టుకోవడానికి కాదు, మనం రాసిచ్చిన అకౌంట్ని చెక్ చేసి ఆడిట్ చేయడానికి. అది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి పదవి. ఇది లాయర్ పదవిలా కాదు, చార్టెడ్ అకౌంటెంట్. లాయర్ ఆర్గ్యుమెంట్లో కాదు, లాయర్ ఆర్గ్యుమెంట్లో వీఆర్ ఇమ్యూన్. మేము అక్కడ అన్ని అబద్ధాలే చెప్తాం. అక్కడికి వెళ్ళి ప్రమాణం చేసి నిజమే చెప్తానన్న తర్వాత వాడు అన్ని అబద్ధాలే చెప్పాలి. ప్లేడర్ ఏం చెప్తే అది చెప్పాలి. చిన్న తేడా చెప్పినా కేసు పోతుంది. మన కర్మ ఏంటంటే అలా కాలుతుంది. ఈ దేశంలో చట్టాల గురించి మాట్లాడడానికి లేదు, మాట్లాడితే కంటెంప్ట్ అవుతుందేమో, తీసుకెళ్ళి లోపలేస్తారేమో అని ఒక భయం. కొంచెం మన అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు, సాక్ష్యాల మీదే పోతుంది కోర్టు. ప్లేడర్ని బట్టి నేను మొన్న ఏపీ రియార్గనైజేషన్ కేసులో జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఇంతకుముందు కూడా బయటకు వస్తుంటే ఎవడో చెప్పాడు, ఒక ప్లేడర్ మనకు తెలుసున్న ఆంధ్రాతను, ఎవడో మళ్ళీ అడ్జన్ వేస్తారండి. అరే మళ్ళీ అడ్జన్ చేసేటువంటి వినకుండా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి, సార్ మిలార్ ప్లీజ్ ఇయర్ మీ అంటుంటే ఆయన ఇలా చూసి, జడ్జి చాలా మంచి జడ్జి ఆయన, అంతకుముందు విన్న జడ్జి, ఇలా చూసి, యూఆర్ అన్ ఎక్స్ఎంపీ, యూఆర్ ఎ పార్టీ ఇన్ పర్సన్ అండ్ యూఆర్ అన్ అడ్వకేట్ ఆల్సో అండ్ యూ డు నాట్ నో హౌ ద కోర్ట్ వర్క్స్, లెట్ ద లంచ్ బి ఓవర్. అంటే లంచ్కి లేస్తున్నట్ట, అతనికి మంటకి ఉండొచ్చు, నేను తప్పు అనుకోలే. లేచాడు, వెళ్ళిపోయాడు. సాయంకాలం అడుగుదాం టైం అని వెళ్ళాను. వెళ్తే పక్కన మా రమేష్ చెప్పాడు, మూడు బాగోలేదు, ఇప్పుడేం అడగండి, రేపు ఎప్పుడో మెన్షన్ చేద్దాం అని చెప్పి అల్లంకి రమేష్ చెప్పాడు. చెప్తే సరే మూడు బాగోలేదు కదా ఊరుకుందాం అని చెప్పి ఊరుకుంటే ఈ లోపల ఆయన వచ్చాడు. ఆయన పేరు రస్తోగి ఏదో ఒక సీనియర్ అడ్వకేట్. టక 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 లోపలికి వచ్చేసాడు. పావు గంట సేపు మాట్లాడాడు. లేచిపోతున్న జడ్జి గారు కూర్చుని విన్నాడు, ఎప్పుడు ఇస్తావు నాకు డేట్, ఏంటిది ఇలా ఉంటే అలా, బొంబాయిలో అలా చేశారు, బెంగళూరులో ఇలా చేస్తున్నారు, బట్ బట్ అనేటప్పటికీ రేపు మంగళవారం ఉంటాను అన్నాడు ఆయన. ఈ ఆయన 10 లక్షలు తీసుకుని వస్తాడు, ఆయన పాత ఫ్రెండ్ అయి ఉంటాడు, లేకపోతే పాత శత్రువు అయి ఉంటాడు, ఎవడో అరుణ్ కుమార్ కొట్టన్నాడు, ఏంటి ఏమైతే ఏంటి, ఏపీ రీఆర్గనైజేషన్ కేసు అడుగుతున్నది, స్టేట్కి సంబంధించిన కేసు, వీడికి ఏమిటి ఇంట్రెస్ట్? 5 కోట్ల మంది జనం ఉండి ఎవడో నోరెత్తపోతాడు, అక్కడే నచ్చేది. ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది కదా, అక్కడి నుంచి పెద్ద ప్లేడర్ గారు వచ్చి ఏమైనా అడుగుతారంటే పెద్ద ప్లేడర్ గారు వచ్చి ఇప్పటివరకు ఏం అడగలే, ఏం మాట్లాడలే. నేను గవర్నమెంట్ ఇంప్లీడ్ అవ్వదని అనుకున్నాను, ఇది లాజికల్ ఎండ్కి వస్తుందని. ఏం లేదు, బాగా వేశారు, మంచి పిటిషన్ వేశారు, అన్నీ మెన్షన్ చేశారు. నేను ఏమేమైతే చెప్తాం అనుకున్నానో నేను చెప్పిన దానికన్నా చాలా, ఈవెన్ తెలంగాణలో ఉండిపోయిన ఉమ్మడి ఆస్తుల గురించి కూడా చెప్పారు. కారు ఒక
గవర్నమెంట్ అన్నదానికి ఒక వేరే సెక్షన్ ఒక జనం ఉండాలి రాజశేఖర్ టైంలో లీగల్ మ్యాటర్స్ ని చూడడానికి అని చెప్పి నాలుగు ఐదుని పెట్టాడు అందులో నన్ను ఒకని పెట్టాడు ఈ మార్గదర్శి గురించి మార్గదర్శి గురించి ఎప్పుడు డిస్కషన్ జరిగినా అరుణ్ కుమార్ ని పిలవండి అని చెప్పాడు అలాగే ల్యాండ్కి సంబంధించిన అఫైర్స్ వస్తే ఆ ల్యాండ్ ఎక్స్‌పర్ట్లు ఉన్నారు వాళ్ళని పిలవండి వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు కారు పంపించి పిలిపించి సీఎం గారిని పిలుస్తున్నారంటే ఎలా ఉంటుంది మధ్యలో కొంచెం సీరియస్ మ్యాటర్ అయితే ఆయన కూడా వచ్చి కూర్చునేవాడు అంత బిజీగా ఉండి కూడా ఎందుకంటే కోర్టులు అన్న వాటికి మనం సర్వశక్తులు ఇచ్చాం కోర్టు గవర్నమెంట్ ని డిస్మిస్ చేయగలదు కోర్టు ఎమ్మెల్యేని ఎంపీని ఎవరైనా డిస్మిస్ చేయగలదు అటువంటి కోర్టుకి సర్వశక్తులు ఇచ్చినప్పుడు దాని మీద మనం ఎలాగా ఏం చేయాలి ఇంత దారుణం ఇప్పటి వరకు ఈ రాజాజీ అన్నయ్య ఎలా చేస్తాడా అని అడగట్లేదు అసలు నీకు ఎలా వచ్చింది నువ్వు డైరెక్ట్గా ఇది దాన్ని పెర్జ్యూరీ అంటారు పెర్జ్యూరీ అంటే ఏడేళ్ళు జైలు శిక్ష ఓర్టు మీద కనుక తప్పుడు స్టేట్మెంట్ ఎఫిడేవిట్ కోర్టులో ఇస్తే ఇంతకుముందు అడిగాను నేను ఇదేంటంటే రామోజీరావు గారు ఇది నాదే అని వేశాడు ఇదే కోర్టు హైకోర్టు హైదరాబాద్లో ఈయన వచ్చి నా మీద వేస్తున్నప్పుడు రామోజీరావుకి ఏం సంబంధం లేదంటున్నాడు వేయాలి కదా అని చాలా పెద్ద పెద్ద ప్లేటర్లు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పెర్జ్యూరీలా మన ఇండియాలో కొంచెం వీక్ అండి ఇదో అదో తేలాల కేసు ఈ కేసో ఆ కేసో తేలితే అప్పుడు నువ్వు తప్పు ఇచ్చావని ఇచ్చు ఇంకా తప్పుని ఏం ప్రూవ్ చేయగలం మనం ఎందుకంటే రామోజీరావు గారు తప్పు చెప్పాడా రాజాజీ గారు తప్పు చెప్పాడా తెలియదు కదా నీ తప్పు అని మనం ఎలా చెప్పగలం అన్నారు నిజమే కామోస్ అనుకున్నాను ఇప్పుడు అదే రాజాజీ గారు ఒక కోర్టులోనేమో సంబంధం లేదని ఇంకో కోర్టులో మా చైర్మన్ అని వేశాడు ఇప్పుడు కూడా ఎవరు చేయలేకపోతే ఇంతకనే ఉంటుంది మొన్నటిదాకా అయితే రామోజీ కరెక్టా రాజాజీ కరెక్టా అనేది తేలాలంటే మన మనవలో మనవలో టైంకి అవుతుందండి ఇప్పుడు అయ్యేది కాదంటే ఓహో ఏం చేస్తానండి అనుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు లెటర్ గారు అడగాలి ఎవరు అసలు ఈ రాజాజీ ఎవరండి 660 పేజీలు ఫైల్ చేశాడు ఇదే రాజాజీ ఇగో పలానా కేసు నెంబర్ 582/2008 ఓఎస్ నెంబర్ 582 చీఫ్ జడ్జి సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ క్లియర్గా రాశాడు రామోజీకి మాకు ఏంటి వన్ మిస్టర్ రామోజీ ఈ హాస్ నథింగ్ టు డూ విత్ మార్గదర్శి చిట్ ఫండ్స్ పతంజలి గారి గోపాత్రుడు ఇంకా చాలా బెటరు పతంజలి గారి గోపాత్రుడు ఏం జరుగుతోంది ఇప్పుడు మొన్న వీళ్ళు అటాచ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు అంతా అటాచ్ చేశారు 10,28 కోట్ల ఎంత అటాచ్ చేసి క్లియర్గా లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఇవ్వాల్సిన దానికి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి ఎక్కడ రిజల్ట్ కట్టిన డబ్బు వీళ్ళ దగ్గర ఉండాలి కదండి లేదు లేనప్పుడు కూడా అనటానికి లేదా గవర్నమెంట్కి పోనా టైంకి నువ్వు డబ్బు తెచ్చి పెట్టేస్తుంటే ఇదిగోనా నా దగ్గర 100 రూపాయలు ఉంది వీళ్ళందరికీ కూడా ఈవేళ పే చేయాలి చీటీ అమౌంట్లు పే చేయాలంటే 99 రూపాయలు అవుతుంది ఇంకా రూపాయి ప్లస్లో ఉన్నాను నేను నా మీద ఎలా యాక్షన్ తీసుకుంటావు నువ్వు అని అడగచ్చు వీళ్ళందరికీ కలిపి 130 రూపాయలు ఇవ్వాలి ఈయన దగ్గర 100 రూపాయలే ఉంది పట్టుకుని అడిగారు ఎలా అని అడగటానికి నీకు హక్కు లేదు వాళ్ళు అడగాలి కానీ సబ్స్క్రైబర్స్కి తెలుస్తుందా నీ మీద కక్ష కట్టి రామోజీరావు మీద కక్ష కట్టే చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి అది ఇష్యూవా చంద్రబాబు నాయుడు గారు ప్రేమ కలిపి ఏమీ చేయడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కక్ష కాబట్టి ఏమీ చేయకూడదు అంటే ఈయన్ని మాత్రం ఎవ్వరూ ఏం చేయకూడదు ఆదిరెడ్డి అప్పారావు మాత్రం తీసుకెళ్లి జైల్లో పారేస్తారు సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు ఇతనికి ఎలా ఇచ్చారు బెయిల్ అని ఈయన రామోజీరావు దగ్గరికి వచ్చినప్పుడు షేక్ ముక్తార్ కొంచెం కాళ్ళే వణుకుతుంటాయి ఎందుకు ఈ భయం నాకు అర్థం అవ్వదు మీరు న్యాయం వైపు ఉన్నారా లేదా అసలు ఉండి చేస్తున్నారా మీరు కూడా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి కక్ష కొద్దీ చేస్తున్నాడు కక్ష కొద్దే చేస్తాడు ఏడు తప్పు అంటున్నాను నేను ఇంతకుముందు చెప్పాను సుప్రీంకోర్టు జడ్జి గారు బెంచ్ మించి అన్నాడు ఎస్ రామోజీరావు ఆయన వ్యతిరేకంగా రాతలు రాస్తున్నాడు ఎస్ ఆ కక్ష కొద్దీ రాజశేఖర రెడ్డి ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నాడు ఎస్ ఏంటి తప్పేంటి నీది రైటా కాదా అది చెప్పు కక్ష కొద్దే తీసుకుంటారు లేకపోతే నువ్వు ప్రేమించేవాడు అయితే నీ మీద ఎందుకు కేసు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నాడా నిన్ను ఈవేళ ఏంటో పరిస్థితి అర్థం కాని పరిస్థితిలోకి వచ్చేసి ఈ కేసు ఈ కోర్టులో ఒకటి చెప్తారు ఆ కోర్టులో ఒకటి చెప్తారు పెద్ద కోర్టులు వస్తారు మాట్లాడతారు ఇవన్నీ ఎందుకండి డైరెక్ట్గా ఆయనకి అంత పెద్ద పేపర్ ఉంది డైరెక్ట్గా చెప్పను నేను ఫాలో అవుతున్నాను ఇదిగో 3 అకౌంట్లు పెట్టాలి ఎక్కడైనా 3 అకౌంట్లు ఇగో ఈ ఊర్లో పెట్టానండి అని చెప్పి చెప్పానండి ఎక్కడ ఆయన 3 అకౌంట్లు పెట్టాం రాజమండ్రిలో ఉందంటే రాజమండ్రి అకౌంట్లో మనం కట్టిన డబ్బు అంతా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది వాళ్ళ కంపెనీలోకి వెళ్ళిపోతుంది దాంట్లోంచే మా రామోజీ ఫిల్మ్ సిటీ కొన్నాడు ఆయన మొన్న 100 కోట్లు వెళ్ళిందిట 100 కోట్లు వెళ్ళిందంటే ఈవేళ రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతైంది 2 లక్షల కోట్లు 2,000 ఎకరాలు 100 కోట్లు వేసుకుంటే 2 లక్షల కోట్లు దాని వాల్యూ అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వైలేషన్
జడ్జి గారు అంటాడు ప్రభుత్వం వారు ఇది రామోజీ ఫిల్మ్ సిటీ గొప్పది అంటున్నారు రామోజీ గారు చాలా గొప్ప సిటీ కట్టాం అక్కడ అంటున్నారు కాబట్టి ఇందులో కేసు ఏం లేదు ఇది వారిదే తీసుకోండి కేసు కొట్టేశాడు ఆ కేసు కొట్టేశాడు హైకోర్టులో కేసు కొట్టేశాడు నేను చేస్తున్నాను అనుకోండి కేసు ఎన్నాళ్ళు పడతాం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలం ఎందుకంటే రెండు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో నేను సాయం చేశాను కదా ఇదేనా నీకు నీకు నాకు ఉన్న విశ్వాసం ఇదేనా అంటే ఆయన ఇప్పటికీ ఏం మాట్లాడుతూ కేసీఆర్ 2000 ఎకరాల భూమి అక్కడ తీసుకున్నారు డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇక్కడ మనకి రాజమండ్రిలోనే ఇంతకుముందు చెప్పాను నేను రాజమండ్రిలోనే 40 ఎకరాలకు మించి ఉన్నదంతా ఇచ్చేసిన జమీందారులు ఎంతమంది ఉన్నారు చాలామంది అయితే ఇప్పుడు అవ్వాయి చెప్పులేసి తిరుగుతున్నారు పెద్ద కాస్ట్లీ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేక రామోజీరావు గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను వైలేట్ చేస్తూ భూములు కొన్నాడు ఆ కొన్న భూముల్ని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చేయాలి వెనక్కి నువ్వు సరెండర్ చేయన్నారు ఆ మాట అనడానికి రాజశేఖర రెడ్డి 610 ఎకరాలు తనది సరెండర్ చేసి అన్నాడు వ్యక్తి కానీ సంస్థ కానీ సొసైటీ కానీ కంపెనీ కానీ ఏదైనా కానీ ఒకే యూనిట్ ఇది ఒకటి చాలామంది మనకు ఒక కంపెనీ అయితే ఎంతైనా ఉండొచ్చు అనమాట కంపెనీ 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు అందరూ కంపెనీ పేరుని సేవ్ అయిపోతారు అప్పుడు చేతకాక కాదు కానీ కంపెనీ కానీ ఏదైనా సరే ఒక యూనిట్ ఆ యూనిట్కి ఎంత ఉండాలో అంతే ఉండాలి వీళ్ళు 1600 ఎకరాలు 6 యూనిట్ల పేరున కొన్నారు ఆయన పేరున కొడుకు పేరున కోళ్ళ పేరున కొన్నారు ఆయన కంపెనీ పేరున మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరున కొన్నారు భూమి ఆ భూమిలో 1600 ఎకరాలు అంతా సరెండర్ చేయాలి అంత లేదు వాళ్ళకి అంత అంత భూమి కొన్నానికి లేదు బంజర్ అయితే 40 ఎకరాలు అనుకుంటాను మాగాణి అయితే 22 ఎకరాలు 21 ఎకరాలు యూనిట్ ఉంది అది అతిక్రమించాడు ఆయన అతిక్రమిస్తే రాజశేఖర రెడ్డి టైంలో పెట్టిన కేసు మొన్న 2002 డిసెంబర్లో జడ్జి గారు ఆయన పేరేదో ఉంది ఆయన కూడా తప్పేం కాదు ఎందుకంటే గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేసింది మార్గదర్శి ఫైనాన్షియల్స్లో అంతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడలేదు అయిపోయింది అది రాసింది ఆవిడ జడ్జి గారు క్లియర్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ దీన్ని వ్యతిరేకించలేదు కాబట్టి 482 ప్రకారం కొట్టేస్తున్నాను కేసు అని అప్పుడే నేను వెళ్ళాను నేను ఎప్పుడు వెళ్ళాను నేను 2019లో వెళ్ళాను ఇది 23 నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళైనా అది ఎక్కడ కొంచెం కదల్లా 3 ఏళ్ల తర్వాత ఈయన వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టింగ్గా ఇంకా తెలంగాణ గవర్నమెంట్ వేయలేదు వేస్తుందని నాకు నమ్మకం కూడా లేదు రిజర్వ్ బ్యాంక్ రాదు అందులోకి ఇవి నేను గవర్నమెంట్ ప్రభుత్వం వారిని నేను కోరేది ఏంటంటే ఇది వెళ్ళవలసినటువంటి లైన్ వేరు మీరు తలపడుతున్నది రామోజీరావు గారితో ఆయన చాలా ఎక్స్పర్ట్ లీగల్ దాంట్లో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఆ ఎక్స్పర్టైజ్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన డిలే కావాలంటే ఎన్నేళ్ళైనా డిలే చేయగలదు అదే మీకు అదే చెప్తున్నాను ఆయన శిక్ష ఇచ్చాలంటే ఏబీకే ప్రసాద్కి కూడా శిక్ష ఇచ్చగలడు ఏబీకే ప్రసాద్ అనేటువంటి మనిషి నాకు పర్సనల్గా తెలుసు ఎవరిని కేర్ చేయడు ఏ గవర్నమెంట్ని కేర్ చేయడు ఏ సీఎంని కేర్ చేయడు అలాంటి ఏబీకే ప్రసాద్ ఎందుకు వచ్చిందా బాబు నా 2000 అంత ఫైన్ కట్టేసి వచ్చేసాడు ఆ కోర్టుల చుట్టూ నేను ఎక్కడ తిరుగుతాను అని ఆ లెవెల్ ₹1 కోటి డ్యామేజ్ సూటు క్రిమినల్ కేసు డ్యామేజ్ సూట్కి నేను ఎలక్కలేదు ఇప్పుడు నా మీద వేసిన 50 లక్షల కేసుకి కూడా నేను ఎలక్కలేదు ఎందుకంటే సివిల్ కేసు అది ఇదే క్రిమినల్ కేసు అనుకోండి క్రిమినల్ కేసు అయితే ప్రతి వాయిదాకి నేను వెళ్ళాలి ఏ రోజున వెళ్ళకపోతే ఆ రోజున నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేస్తాడు అలాగే వేసిన వాడు కూడా రావాలి అందుకే రాజాజీ బాలాజీ అప్పాజీ ఎవరో జీని పట్టుకుంటారు రామోజీ మాత్రం రాడు అంతే ఎందుకంటే ఆయన కోర్టుకు రావాల్సి వస్తుంది ఎవడో ఒకటి చేత ఇస్తుంటాడు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఇలా ఇవ్వకూడదని అదే చెప్తున్నాను ఇది ఏది కావాలంటే అది చెప్తాడు ఆయన చెప్పేవాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు సింగ్వి వస్తాడు సింగ్వి వచ్చి చెప్తాడు ఆర్టికల్ 300 హరీష్ సాల్వే గారు చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో జరగాల కోర్టు ఆంధ్రాలో జరగాల మార్గదర్శిని ఆంధ్రాలో ఆపేశారు వ్యాపారం ఇక్కడ ఈ కేసు ఎక్కడ జరగాలి అన్న దాని మీద 1000 జడ్జిమెంట్లు ఉన్నాయి ఎక్కడైతే ఆఫెన్స్ జరిగిందో అక్కడ జరగాలి అని 1000 వీళ్ళు కోర్టు చేశారు హరీష్ సాల్వే గారు అమెరికా నుంచో లండన్ నుంచో చెప్పారు ఆర్టికల్ 300 ప్రకారం సబ్జెక్టు కరెక్షన్ 300 310 ఏదో చెప్పాడు ఆర్టికల్ అనేటప్పుడు కాన్స్టిట్యూషన్ అయిపోయింది కాన్స్టిట్యూషన్ అనేటప్పటికి ఇంకెవడ మట్టుకోడు ఎందుకు వచ్చింది మనకి గొడవ మనకి తెలియని గొడవ దాన్ని ఏదో అలా పెట్టి దండం పెట్టుకుని ప్రమాణం చేయడం వరకు వాడదాం భగవద్గీతలాగా దాంట్లో మనం అక్కడ వెళ్తాం హరీష్ సాల్వే గారు ఆయన మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు
అని ఎవడో ఇప్పుడు ఈ ఒక కేసులో మనకు తెలుసు ఎవరో సినిమా యాక్టర్ జంకని వేటాడాడని ఒక సినిమా యాక్టర్ని పట్టుకున్నారు సల్మాన్ ఖాన్. ఆయనకి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది ఏదో చిన్న ట్రయల్ కోర్టు మన మండపేట కోర్టు అనుకోండి, మండపేట కోర్టు ఆలమూరు కోర్టు, ఆలమూరు కోర్టులో ఆవేళ విచారణ. ఆ విచారణ టైంకి హరీష్ సార్వే గారు వచ్చారు, లేకపోతే ఇంకొక ఆయన అభిషేక్ సింగ్ గారు వచ్చారు. ఎలా వచ్చాడు? హెలికాప్టర్ వేసుకుంటాడు, హెలీప్యాడు, పెద్ద గొడవ జనం దగ్గర రాకుండా ఈమె హెలికాప్టర్ దిగి అందులో చెప్తే ముందు మేజిస్ట్రేట్ గారు ఏం చెప్తారు బాబు మీరు అని ఆయన ఏదో చెప్పాడు, బెయిల్ ఇచ్చాడు. ఒక్కొక్క మేజిస్ట్రేట్ ఉంటాడు, వీడు హెలికాప్టర్ మీద వస్తాడు అని హెలికాప్టర్ని వీడిని కూడా లోపలైందంటాడు. ఈవేళ అటువంటి వాళ్ళు కరువు అయిపోయారు, ఎవరో ఉండేవారు. అదో తెక్క, అది తెక్క, హెలికాప్టర్ మీద రాకూడదు ఏం లేదు. అదో అది జడ్జీల పరిస్థితి ఏంటండి? ఇలా కూర్చుంటాడు జడ్జి, ఒకసారి కోర్టుకి వెళ్ళి ఎప్పుడైనా చూడండి మీరు, అందులో పర్టికులర్గా హైకోర్టు ఒకడు వస్తాడు పాకిస్తాన్ నుంచి ఇండియా పారిపోయి వచ్చేసిన కేసు వాడు, పాకిస్తాన్ నుంచి ఇండియా పారిపోయి వచ్చాడు, వాళ్ళ ప్లేడర్లు అయితే చెప్తాడు మావాడు ఎప్పుడు ఇండియాలోనే ఉన్నాడండి, ఇదిగో రికార్డు చూసుకోండి, ఆధార్ కార్డు ఉంది, ఈ కార్డు ఉంది, ఆ కార్డు ఉంది, మావాడు ఎప్పుడు ఇండియాలోనే ఉన్నాడు, ఇది ఇతనేమో పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చాడు అరెస్ట్ చేశారు అని ఈయన చెప్తాడు. అవతల ప్లేడర్లు లేచి ఆధార్ కార్డు ఇవన్నీ ఉత్తివండి, వీడు పాకిస్తాన్ ఇదిగో చూడండి, పాకిస్తాన్ పేపర్లో వీడి ఫోటో పడింది అని ఆయన చెప్తాడు. ఈ రెండు చూసి ఓకే 23వ తారీఖు చేస్తున్నాడు అని పక్కన అంటాడు. నెక్స్ట్ కేసు మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి అని వస్తుంది. ఏం చెప్పండి అంటే యువతల వాడు లేదండి వీడు రోజు కొడుతున్నాడు అండి అని. కొడుతున్నాడు కదా అంటే లేదండి ఏంటి ప్లేడర్ ఏం చెప్తాడు తనే చెప్తాడు మా ఆవిడనే అంటాడు, మా క్లయింట్ పెళ్ళం అండవు అవును, మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. అవును మొన్న ఆవిడ ఎవరినో ఉంచుకున్నావు, ఆ కేసు అది వేరే కేసు అండి, అంటే ఆ కేసులో ఉంచుకున్నవాడి తరఫున వచ్చాడు, ఈ కేసులో వదిలేసిన పెళ్ళం తరఫున వచ్చాడు, అది అవుతుంది. అది అవగానే మణిపూర్లో అల్లర్ల గురించి అవడ వేస్తాడు, ఆ మణిపూర్ అల్లర్ల గురించి ఆ కేసు టేకప్ చేస్తాడు. మణిపూర్లో క్రిస్టియన్స్ని కొట్టేస్తున్నారు, కుక్కీలు కొట్టేస్తున్నారండి, దీని మీద నేనా, నేను హైదరాబాద్ కోర్టు నేను ఆర్డర్ ఇవ్వచ్చా అవన్నీ చెప్పండి అని అడుగుతాడు. ఎడనం అడగాలి ఆయనకి తెలియదు కదా అంటే ఓ ప్లేడర్ వేస్తాడు, వాడు సరైన వాడు ప్లేడర్ అభిషేక్ సింగ్ అయిపోతే 3 గంటల సేపు చెప్తాడు విషయం తప్ప అన్నీ చెప్తుంటాడు. నేను అడిగాడు కాబట్టి వినాలి, ఇంకా కూర్చో అనలేడు పెద్ద ప్లేడర్ అలా వింటాడు. ఇది అవగానే చోరీ కేసు వస్తుంది, బాబుగారు నేను కేసు ఒప్పేసుకుంటున్నానని అంటాడు. కేసు ఒప్పేసుకుంటుంటే ఇంకేంటి అని ప్రాపర్టీ ఎక్కడుందో చెప్పట్లేదండి, ఎక్కడ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన వాడు సాయంకాలం 10 కేసులు వచ్చేటప్పటికి 10 రకాల కేసులు, ఇది ఒక పెద్ద అష్టావధానం. అలా జడ్జీలకి ఎలా ఉంటుంది కేసు చూడగానే రామోజీరావు బాబు జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరో కంప్లైంట్ ఇవ్వనప్పుడు మీకెందుకు పక్కన పెడతాడు. నెక్స్ట్ 26th డిసెంబర్ అప్పుడు చేద్దాం అంటే 26th డిసెంబర్ సండే వచ్చింది సార్, సండే వచ్చిందా, ఇది 25th క్రిస్మస్ సార్. నిజంగా జడ్జీలకి నేను అదే ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ లీగల్ సిస్టంలో మార్పు రావాలి, ఇది కాదు పద్ధతి. ఈ పద్ధతిలో డబ్బున్నవాడికి తప్ప న్యాయం జరగటం అనే సమస్యే లేదు. ఎక్కడైనా యాక్సిడెంటల్గా నీకు న్యాయం జరిగినా వాడు పై కోర్టులకు వెళ్ళి నీకు అన్యాయం చేస్తాడు, చేయగలడు, ఎందుకంటే లీగల్ సిస్టమ్ అలా ఉంది. ఈ సిస్టమ్ ఆన్సరబుల్, ఎవరికీ ఆన్సరబుల్ కాదు. నీకు ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయని పేపర్లో వస్తుంటాయి తప్ప ఆ కేసులకి ఏం చేయాలన్నది జడ్జీల బాధ్యత కాదు, వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. మొన్న ఎవడో అన్నాడు వీళ్ళకి సెలవులు ఎందుకు ఇవ్వాలండి అని వాట్సాప్లో పెట్టారు, ఆ సెలవులు కూడా ఇవ్వకపోతే చచ్చిపోతారండి పిచ్చెక్కి. ఆ సెలవుల టైంలో వాళ్ళు ఏమైనా వెళ్ళి టూర్ కొట్టేది రారు, కూర్చుని రికార్డులన్నీ చదవాలి. 660 పేజీలు వేసాడు ఇప్పుడైనా, దానికి కౌంటర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1670 పేజీలు వేస్తుంది. అందులో ఏంటి పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, ఇవన్నీ వాళ్ళ ఇష్టం. ఏమో ఎక్కడ ఏ పాయింట్ ఉందో రేపు పొద్దున వాడు చెప్తాడు చూడండి, 164వ పేజీ 22వ లైన్ ఏం రాశానో చూడండి. అంటే ఈయన తరోగా ఉండాలి జడ్జి గారు, వాళ్ళకు పెద్ద పనిష్మెంట్. అయితే స్టేటస్ ఒక హోదా, అందరు లేచి నిలబడ్డం, నమస్కారం పెట్టడం కాబట్టి దాని మీద కొంచెం అట్రాక్షన్గా వెళ్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈ మార్గదర్శికి ఇవాళ ముఖ్యంగా మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే ఈ మార్గదర్శి కేసులో నిజాలు బయట పెట్టడానికి నాకు ప్రభుత్వం సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక ఆర్డర్ తీసుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల మీద ప్రభుత్వం వెళ్ళకూడదు, ప్లస్ కంప్లైంట్ లేకుండా ఫైనాన్షియల్ నేరాలు వేటిల్లో ఉన్నా సరే విచారణ జరపకూడదు. కంప్లైంట్ ఎవడిచ్చాడో వాడు ఉంటే వాడు డైరెక్ట్గా ఒక ఎఫిడేవిట్ ఇస్తేనే మీరు చేయాలి అని ఒక ఆర్డర్ తీసుకోండి, వదిలిచ్చేయండి ఈ కేసు. మీరు రోజు దీని మీద అక్కడ రాయటం, ఇంకా దాని ఇంకా రెచ్చిపోయి మొన్న తెలంగాణ ఆంధ్ర గొడవలు ఎలా రాశాడు, ఇంకా రేపు ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రేప్ చేశాడని, రాజశేఖర రెడ్డి రేప్ చేశాడని, ఇంకా ఏవో వస్తాయి, అరుణ్ కుమార్ రేప్ చేశాడని రాయటమే కదా కంప్లైంట్ అంటుంటారు. కంప్లైంట్ కావాలంటే డబ్బులు ఇస్తే వెంటనే వస్తారు, ఏమైనా రాయొచ్చు.
ఈ మొత్తం రాజకీయంగా కూడా దీన్ని ఎటో తెలియని మలుపు తిప్పేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా కక్షగట్టి రాస్తున్న విషయం అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు, కోర్టులోనే చెప్తున్నాడు, నా మీద కక్షగట్టి నన్ను చేస్తున్నారు కాబట్టి నేను ఇలాగే రాస్తానని. దీన్ని ఎక్కడో ఒక లాజికల్ అండి తీసుకురండి. అసలు ఈ రాజాజీ అనేది వేయడానికి ఉందా? ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయరు ఆయన మీద? నేను సరిపోను, నేను చాలా చిన్న, నేను పేడను పెట్టుకోవాలంటేనే డబ్బులు, నాకు అంత డబ్బులు లేవు, నేను ఎవరిని అడగలేను. మీరు చేయండి ఇంత క్లియర్గాను, ఇంత క్లియర్గా అక్కడో మాట ఎక్కడో మాట చెప్పచ్చా? లేదు చెప్పచ్చు అని వాళ్ళు పెంచి పెంచి అన్నారనుకోండి, దండం పెట్టి ఊరుకోండి, మన వల్ల కాదు ఇది. అదే ఎక్కడైనా ఎక్కడైనా ఉంటుందండి. అసలు మేము ఫాలో యాక్ట్ అన్న తర్వాత ఏం చేయడానికి లేదంటుంటే కోర్టులు మనకు చేతకాక, ఈ ప్రభుత్వానికి చేతకాక, ప్రజలకు చేతకాక ఓ చట్టం పెట్టుకుంటే ఆ చట్టం నేను ఆ చట్టం నాకు వర్తించదయా, నేను ఆ చట్టం ఫాలో అవ్వలేదు అని డైరెక్ట్గా వీడియోలు ఏం చేస్తున్నావు? ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు సరిపోదయా అని చెప్పి కోర్టు వారు భావిస్తే ఇది ఏంటిది? పెద్ద కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. ఇక్కడ జరిగిన నేరానికి హైదరాబాద్ కోర్టులోనే విచారణ జరిపించాలంటే ఏంటి అసలు జరిగి రేపు ఎవడో ఇంకోటి వస్తాడు కలకత్తా కోర్టులో చేయాలని? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలకత్తా వెళ్ళాలా? నిన్ను నన్ను అన్న అందంటే అర్థం ఉంది. ఎక్కడ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోతున్నారు? ఇంత పాయింట్ ఉంది. పోనీ ఆయన లో నేను ఫాలో అవుతున్నాను యాక్ట్ని అన్నాడు అనుకోండి, వేరే విషయం. మీరు తీసుకెళ్లి చూపించండి అనంతపూర్ది, అది చూసిన తర్వాత జడ్జి గారు అది వచ్చినప్పుడు చూపించాలని అంటారు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు, అది ఎప్పటికీ రాదు. ఇవాళ అవసరం లేదు పట్టుకెళ్ళి ప్లేడర్గా చూపించాలి. ఇదిగోనండి అనంతపూరు 50 చీటీలు 50 మంది జాయిన్ అయితే చీటీ స్టార్ట్ అవుతుంది. మీకు అందరూ తెలుసుగా చీటీ వ్యాపారం. 50 చీటీలు జాయిన్ అవ్వాలి, 15 మంది జాయిన్ అయ్యారు, 15 మందితోటే చీటీ స్టార్ట్ చేశాడు ఈయన. అంటే మిగతా 35 మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళవే చీటీలు. ఓకే, దాని మీద బ్యాన్ లేదు, పెట్టుకోవచ్చు. 100,000 రూపాయలు కట్టాలి ప్రతి నెల. అంటే మార్గదర్శి వాళ్ళు ఎంత కట్టాలి? 35 చీటీలకి 35 లక్షలు కట్టాలి, 1 రూపాయి కట్టడం. 38 నెలలు అయింది, 38 నెలల్లో 1 రూపాయి కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు అందులో కట్టరు. ఏమయ్యా నువ్వు కట్టలేదు ఏంటంటే ఆయన ఏమంటాడు, ఇది అంతా నాదే కదండి, మళ్ళీ నేను తీసుకెళ్ళి ఇందులో కట్టడం ఇలా కట్టడం ఏమీ అక్కర్లేదు, ఈ మొత్తం ఈ కంపెనీ అంతా నాదే. ఈయన మీరు చీటీ పాడుకున్నారు, చీటీ పాడుకుంటే ఏం చేయాలి? అందులోంచి డబ్బు తీసేవారు. వీళ్ళు ఏం చేస్తారు? హైదరాబాద్లో చీటీలోంచి ఆ డబ్బు తీసుకొచ్చి మీకు పేమెంట్ ఇస్తారు, డైరెక్ట్గా అకౌంట్లో రాసుకుని. మీ చీటీలో ఇక్కడ ఏ చీటీకి ఆ చీటీ 40 మంది ఉంటే 40 మంది మెంబర్స్ 40,000 కట్టే, అది ఎవడో 35,000 పాడుకుంటే వాడికి 35,000 ఇచ్చి మిగతా 5,000లో 5% మొత్తం 40,000లో 5% కమిషన్ నేను తీసుకుని మిగతాది మిగతా అందరికీ పంచాలి 39 మందికి. అది చీటీ. ఇది ఎవరో టీచర్లు ఓ చోట పనిచేసేవాళ్ళు, పేపర్ మిల్లో పనిచేసేవాళ్ళు, హార్లిక్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు వేసుకుంటూ వచ్చేవారు. నెమ్మది నెమ్మదిగా అందులో కంపెనీలు వచ్చాయి. సహారా వాడు కూడా చీటీ కంపెనీ పెట్టే ఇప్పుడు లోపల ఉంటున్నాడు, బయటకు వచ్చాడో లోపల ఉన్నాడు. అతను 1,000 కోట్ల మీద చేశాడు. ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన మిగతా వ్యాపారాల్లో సక్సెస్ అయ్యాడు. ఓకే, అందుకని డబ్బులు ఇచ్చేస్తాడు. ఎప్పుడన్నా నేను అంటలే, డబ్బులు ఇచ్చేస్తాడు, కరెక్ట్గా పేమెంట్ ఇస్తాడు. మిగతా చిట్ ఫండ్ కంపెనీల సంగతి ఏంటి? ఒక రూల్ పెట్టుకున్నాక పోనీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓ రూల్ చేసేవలసింది, రామోజీరావు గారికి కేసులు వర్తించవు, ఈ యాక్ట్లు వర్తించవు, ఎందుకంటే ఆయన అబౌవ్ దట్, చాలా డబ్బు ఉన్నవాడు, ఆయన మోసం చేయడు అని ఏదో యాక్ట్ చేసి పారేస్తే వదిలిపోను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఒక్క చిట్ ఫండ్ కంపెనీ కూడా రూల్ ఫాలో అవ్వట్లేదు. ఏ చిట్ ఫండ్ కంపెనీని పట్టుకున్నా